ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్లో భారత జట్టు పట్టు పికిచ్చింది పర్యాటక జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేసిన టీమిండియా టార్గెట్ వైపు దూసుకుపోతుంది ఇంగ్లాండ్ నిర్దేశించిన నూట తొంభై రెండు లక్ష్య చేదంలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా నలభై పరుగులు చేస్తుంది క్రీజులో రోహిత్ శర్మ ఇరవై నాలుగు పరుగులు యశస్వి జైస్వాల్ పదహారు పరుగులతో క్రీజులో ఉన్నారు టీమిండియా విజయానికి ఇంకా నూట యాభై రెండు పరుగులు మరో రెండు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో గెలవడం పెద్ద కష్టమేమీ కాదు కానీ నాలుగో రోజు తొలి సెషన్లో కాసేపు ఇంగ్లాండ్ బౌలర్ను అడ్డుకోగలిగితే విజయం తేలికవుతుంది ఇక రెండో ఇన్నింగ్స్లో భారత స్పిన్నర్లు అదరగొట్టారు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను నూట నలభై ఐదు పరుగులకే ఆలౌట్ చేశారు రవిచందన్ అశ్విన్ ఐదు వికెట్లు కుల్దీప్ యాదవ్ నాలుగు రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశారు ఇంగ్లాండ్ బ్యాటింగ్లో జాక్ క్రాలే అరవై హాఫ్ సెంచరీ చేసి సాధించగా జాన్ బేరిస్టో ముప్పై పరుగులు బెన్ స్టోక్స్ పదిహేడు కాస్త పర్వాలేదనిపించారు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం నలభై ఆరు పరుగులతో కలిపి భారత్ ఎదుట ఇంగ్లాండ్ రెండు వందల ఆరు పరుగులు లక్ష్యంగా నిర్దేశించింది మొదటి ఇన్నింగ్స్లో పర్యాటక జట్టు మూడు వందల యాభై మూడు పరుగులు చేయగా టీమిండియా మూడు వందల ఏడు పరుగులకు ఆలౌట్ అయింది ఓవర్నైట్ స్కోరు రెండు వందల పంతొమ్మిదికి ఏడు వికెట్ల స్కోరుతో ఇవాళ ఆటను ప్రారంభించిన భారత్ను కుల్దీప్ ఇరవై ఎనిమిది పరుగులు దృజువేర్ తొంభై ధ్రువ్ జురేల్ తొంభై పరుగులు జోడి ఆదుకుంది వీరిద్దరూ ఎనిమిదో వికెట్కు డెబ్బై ఆరు పరుగుల భాగస్వామ్యం నిర్మించారు కుల్దీప్ అవుట్ అయినప్పటికీ ఆకాశ్ దీప్ తొమ్మిది పరుగులతో కలిసి ధ్రువ్ టీమిండియా స్కోరు మూడు వందలు ప్లస్ దాటినట్టు చేశాడు అయితే సెంచరీకి పది పరుగుల దూరంలో టామ్ హార్డీ బౌలింగ్లో బౌల్ కావడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది యశస్వి జైస్వాల్ డెబ్బై మూడు పరుగులు శుభ్మాన్ గిల్ ముప్పై ఎనిమిది పరుగులతో పర్వాలేదనిపించారు ఇక ఇంగ్లాండ్ బౌలర్లో షోయబ్ బషీర్ ఐదు వికెట్లతో మంచి ప్రదర్శనే చేశాడు టాప్ హాలీ మూడు జేమ్స్ అండర్సన్ రెండు వికెట్లు తీశారు భారత్ ఎనభై ఎనిమిది పరుగులు జోడించి ఆఖరి మూడు వికెట్లు కోల్పోయింది